నమస్కారం యాక్ట్ న్యూస్ కు స్వాగతం యాక్ట్ న్యూస్ చదువుతుంది శ్రీనివాస్ ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు రదం బజార్ విస్తరణకు రంగం సిద్ధం ఇప్పటికే అర్బన్ బ్యాంక్ రామాంజ కూటమి తొలగింపు ఆందోళనలో కొందరు కోర్టును ఆశ్రయించిన మరికొందరు అద్భుత పరిశోధనల కల్పవల్లి ప్రశంసలు అందుకున్న గుంటుపల్లి డాక్టర్ జీవి లక్ష్మి కన్నుమూత వ్యాపార వర్సిటీ సంతాపం ద్వాక్రా గుఫలను అడ్డంగా దోచేస్తున్నారు అదేమని అడిగితే బెదిరిస్తున్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ ధ్వజం బాపట్ల రథం బజార్ విస్తరణకు శ్రీకారం చుట్టారు ఈ నెలాఖరునాటికి విస్తరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు బాపట్ల రథం బజార్ విస్తరణకు శ్రీకారం చుట్టారు ఈ నెలాఖరునాటికి విస్తరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు బాపట్ల పట్టణానికి గుండెకాయ రథం బజార్ తాజాగా విస్తరణకు సిద్ధమైంది ఎన్నో పురాతనమైన భవనాలు ఈ రథం బజార్ పరిధిలో ఉన్నాయి బాపట్ల భావదేవిని ఆలయం నుండి ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు విస్తరించి ఉన్న పురాతన భవనం తొలగించడం ద్వారా 60 అడుగుల రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు ఇప్పటికే రథం బజార్లో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు ఇంతకుముందు అధికారులు షాపుల యజమానులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించిన రామాంజ కూటమిని తొలగించారు 1868లో దీన్ని ఏర్పాటు చేశారు తాజా విస్తరణలో రామాంజ కూటమి కనుమరుగైంది ఎన్నో సభలు సమావేశాలకు ఒక వేదికగా నిలిచిన రామాంజ కూటమి ఇప్పుడు కనిపించకుండా పోయింది ఇదే రథం బజార్లోని 100 సంవత్సరాల పైగా నిర్మించిన ది బాపట్ల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ను కూడా తొలగించారు ఇప్పటికే షాపుల యజమానులకు సంబంధిత అధికారులు పలు సూచనలు చేస్తూ వెంటనే షాపును స్వచ్ఛంద తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు 60 అడుగుల విస్తరణకు అవసరమైన మేర అడ్డుగా ఉన్న షాపులు తొలగించి వాటి స్థానంలో విస్తరణ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన భవనాలు కూడా ఈ రథం బజార్లో ఉన్నాయి తాజాగా అవన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి వీటిని తొలగించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఏళ్ల తరబడి వాటి యజమానులు అలానే వదిలేశారు తాజాగా 60 అడుగుల రోడ్డు విస్తరణతో ఇవన్నీ తొలగిపోయే అవకాశం ఉంది మరికొన్ని భవనాలు సగం మేర ఇంకొన్ని పూర్తిగా మరికొన్ని పాక్షికంగా విస్తరణలు తొలగించే అవకాశం ఉంది అయితే అధికారులు అకస్మాత్తుగా 48 గంటల్లోగా రెడ్ మార్క్ ఇచ్చిన విధంగా తొలగించాలని ఆదేశించిన పట్ల వ్యాపారస్తులు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికిప్పుడు ఒకేసారి తొలగించాలంటే అయ్యే పని కాదని అంటున్నారు మరికొంత సమయం అవసరమని అంటున్నారు అయితే రథం బజార్లోని కొందరు మెడికల్ షాపుల యజమానులు కోర్టు నుండి స్టే తెచ్చుకున్నారు తమ షాపులకు కోర్టు స్టే ఇచ్చిందంటూ ఫ్లెక్సీలు కోర్టు జారీ చేసిన జిరాక్స్ ప్రతులను అంటించారు తాజాగా రథం బజార్ విస్తరణపై పట్టణంలో హాట్ టాపిక్గా మారింది అన్ని వ్యాపార సంస్థలకు రథం బజార్ ఒక ప్రధాన కూడలిగా ఉంది తాజా విస్తరణతో దీని రూపురేఖలు మారిపోతున్నాయి ఈ రోడ్డు భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచన కంటే తాజాగా షాపులను కోల్పోవలసి రావడం కొంతమందికి ఇష్టం లేదు ఇప్పటి వరకు రథం బజార్లో తొలగించిన సహకార వ్యవస్థలోని అర్బన్ బ్యాంకు దేవాదాయ శాఖ పరిధిలోని రామాంజ కూటమి మినహా ఇతర ఏ ప్రైవేటు భవనాన్ని కూడా తొలగించలేదు అధికారులు మాత్రం వెంటనే తొలగించాలని హుకుం జారీ చేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ జీవి లక్ష్మి కన్ను మూశారు గత కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్న ఆమె ఈరోజు బాపట్ల వివేకానంద కాలనీలోని స్వగృహంలో కన్ను మూశారు అద్భుత ఫలితాల కల్పవల్లి డాక్టర్ లక్ష్మి గుంటుపల్లి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ జీవి లక్ష్మి కన్ను మూశారు గత కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్న ఆమె ఈరోజు బాపట్ల వివేకానంద కాలనీలోని స్వగృహంలో కన్ను మూశారు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో అద్భుతమైన పరిశోధన చేసి కీర్తి గడించారు కీలకమైన అనేక అంశాలపై ఆమె సమగ్ర విశ్లేషణ చేసి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు ప్రస్తుతం గుంటూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఎన్విరాన్మెంట్ సైన్సెస్ అడ్వాన్స్డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ సీనియర్ సైంటిస్టుగా ఉన్నారు బాపట్లలోని అఖిల భారత సమన్వయ ఉప్పునీటి పరిశోధన స్థానం సీనియర్ సైంటిస్టుగా పనిచేసిన కాలంలో డాక్టర్ జీవి లక్ష్మి అద్భుతమైన ప్రయోగాలు చేశారు సముద్రపు నాచును అభివృద్ధి చేయడం ద్వారా మత్స్యకారుల జీవన స్థితిగతులను మెరుగుపరచడం అనే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు ఇతర రాష్ట్రాలు ఈ ప్రక్రియ నుంచి ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో దానిపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు సముద్ర సంపద అభివృద్ధి చేయడం ద్వారా మత్స్యకారుల జీవన పరిస్థితి మెరుగుపరిచే
ఒక ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగా సీవిట్ కల్టివేషన్ పై అద్భుతమైన పరిశోధనలు చేశారు. ఉప్పునీటి పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో ఉప్పు చౌడు భూములను సస్యశ్యామలం చేసేందుకు అనేక అంశాలపై అనేక రాష్ట్రాలు డాక్టర్ లక్ష్మి శిక్షణ ఇచ్చారు. సముద్రపు నాచు ద్వారా వచ్చే ఆదాయంతో మత్స్యకారుల జీవన స్థితిగతులను మెరుగుపరచవచ్చని అప్పట్లో ఈ ప్రక్రియపై విశ్లేషణగా కృషి చేశారు. డాక్టర్ లక్ష్మి చేసిన కృషికి అనేక ప్రశంసలు అందుకున్నారు. విస్తారంగా విస్తరించి ఉన్న సముద్ర తీరంలో వచ్చే నాచును సేకరించడం ద్వారా ఈ ప్రక్రియను మరింత పటిష్టంగా అమలు చేయాలని సంకల్పించి ఆ దిశగా విశేష కృషి చేశారు. సముద్రపు నాచు ద్వారా వివిధ కాస్మెటిక్ సబ్బులు, బయో ఫర్టిలైజర్స్, సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి అనేక రకాలుగా దీనిని వినియోగించుకోవచ్చని డాక్టర్ లక్ష్మి మత్స్యకారులకు అవగాహన కల్పించారు. కోస్తా తీరంలో విస్తారంగా ఉన్న సముద్ర తీరంలో ఈ ప్రక్రియకు తొలిసారిగా డాక్టర్ లక్ష్మి శ్రీకారం చుట్టారు. పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు సముద్రపు నాచును వరి మీద కూడా ప్రయోగం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని డాక్టర్ లక్ష్మి తన పరిశోధనలో సూచించారు. వరి మీద దీన్ని స్ప్రే చేస్తే అనేక చీడపీడ నివారించవచ్చని, రూట్ గ్రోత్ ప్రేరుతో దీన్ని అమలు చేయాలని డాక్టర్ లక్ష్మి అప్పట్లో సూచించారు. ఇలా ఎన్నో అంశాలు డాక్టర్ లక్ష్మి అద్భుతమైన పరిశోధనల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. సీనియర్ సైంటిస్ట్గా డాక్టర్ లక్ష్మి చేసిన కృషిని పలువురు సీనియర్ సైంటిస్టులు కొనియాడారు. ఆమె మృతి పట్ల ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, అనుబంధ కళాశాలల అధ్యాపకులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. డ్వాక్రా గ్రూప్ మహిళల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, బాపట్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని భారత కమ్యూనిస్టు పార్టీ ఆరోపించింది. డబ్బులు మంజూరు చేయాలంటే తాము అడిగినంత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించింది. సోదరి సోదరులారా, భారీ ఎత్తున మన నియోజకవర్గంలో దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. ఆ దోపిడీ ఏంటంటే డ్వాక్రా మహిళల దగ్గర, గ్రూపుల దగ్గర యానిమేటర్సు, ఆర్పీలు కలిసి విపరీతంగా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ పథకం ఈ డ్వాక్రా మహిళలకి వస్తున్నాయో ఆ మహిళల దగ్గర మేమే ఈ ఇప్పిస్తున్నాము కాబట్టి మీరు మాకు ఇంత ఖచ్చితంగా ఇంత ఇవ్వాల్సిందే అని కొంతమంది అయితే 1000 కూడా వసూలు చేయడం జరుగుతూ ఉంది. ఇది నియోజకవర్గ పరిధిలో జరుగుతూ ఉంది. ఒక్క బాపట్ల టౌన్లోనే కాదు, మండలంలో ఉన్న 60 గ్రామాలలో కూడా 821 గ్రూపులు ఉంటే ఈ 821 గ్రూపుల్లో కూడా ఈ దారుణమైనటువంటి వసూళ్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేమేమి చెప్తున్నామంటే మొన్న కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. కమిషనర్ గారు కూడా ఇవ్వడం జరిగి చేశారు. ఎవరు కూడా మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఎవరైనా వసూలు చేసేటట్టయితే వాళ్ళ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆ కమిషనర్ గారు పత్రికాముఖంగా ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది ఆగకుండా ఈ దారుణం మళ్ళా కంటిన్యూ అవుతానే ఉంది, మరీ విపరీతమైపోయింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యానిమేటర్స్ కానీ, అదేవిధంగా ఆర్పీలు కానీ వాళ్ళేంది చెప్పేది మాకు, మేము మా ఇష్టానుసారం మేము వసూలు చేసుకుంటాం, వాళ్ళకి మేము డబ్బులు ఇప్పించేది మేమే, బ్యాంకుల్లో నుంచి డబ్బులు వీళ్ళకి రావాలంటే మేమే అని చెప్పేసి వాళ్ళకి మీకు రావు కాబట్టి ఆ కార్యక్రమాన్ని మేము మీకు చేసి మీకు ఇప్పిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు మాకు డబ్బులు ఇవ్వాల్సిందని ఒత్తిడి చేసి ఎక్కడైనా ఎవరికైనా చెప్పినా కానీ మీకు మాత్రం నెక్స్ట్ పుట్టగతలు ఉండవని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు రామకృష్ణాపురం 1వ వార్డులో ఉన్నటువంటి కొంతమంది గ్రూపు సభ్యులు నాకు ఈ విషయం తెలియజేశారు. నేను వెంటనే మున్సిపల్ అధికారి గారికి, కమిషనర్ గారు కాదు, ఈ గ్రూపుల మీద ఉన్నటువంటి అధికారి గారికి తెలియజేయడం జరిగింది. మరొకసారి మేము పత్రికాపూర్వకంగా మీరు ఇవ్వాలండి, మీరు ఇస్తే కానీ ఇది ఆగదండి అని చెప్పేసి ఆయనకి చెబితే, సరే నేను కమిషనర్ గారితో మాట్లాడి ఇంకొకసారి ఆ గ్రూపులన్నింటినీ పిలిపించి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలా గనక చేయకపోతే చాలా దారుణమైనటువంటి సంఘటనలు ఇంకా ముందు జరగబోతున్నాయి. ఇవి గనక జరిగితే మాత్రం చాలామంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే దీని మీద రేపు మీరు అధికారులు స్పందించాలని చెప్పేసి మేము సిపిఐగా భారత కమ్యూనిస్ట్ పార్టీ బాపట్ల ఏరియా సమితి తరఫున
పిట్లవానిపాలెం మండలంలో జరుగుతూ ఉంది. అదేవిధంగా మొన్న 4 రోజుల క్రితమైతే కర్లపాలెం ప్యార్లీలో ఒక్కొక్క గ్రూపులో 1200 రూపాయలు కూడా వసూలు చేసినటువంటి గ్రూపులు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా మాకు తెలియజేశారు. కాబట్టి వీటి మీద ఒక బాపట్ల టౌనే కాకుండా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 3 మండలాల్లో కూడా ఇటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి చిన్న విరామం. మీ భద్రతే మా ధ్యేయం. యాక్టివ్ కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ దృష్ట్యా ఆ వ్యాధి ప్రబలకుండా తీసుకునే చర్యల్లో భాగంగా మీరు చెల్లించవలసిన కేబుల్ టీవీ చందాను వెంటనే ఆన్లైన్ లో చెల్లించండి. ఏ విధమైన అంతరాయం లేకుండా వీక్షించండి. మరిన్ని వివరములకు మీకు దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ కు కానీ మా కలెక్షన్ ప్రతినిధికి కానీ కాల్ చేయండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. కరోనా నుండి రక్షణ పొందండి. ఇట్లు యాక్టివ్ మేనేజ్మెంట్. యాక్ న్యూస్ కు తిరిగి స్వాగతం. దివ్యాంగులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బావపూర్ దివ్యాంగుల సమితి అధ్యక్షులు గోగన ఆదిశేషు విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లాలో దివ్యాంగులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా గురువారిపాలెం గ్రామంలో నా ఒక్క దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ మరి వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి దివ్యాంగుని కింద పడేసి మరి కొట్టడం జరుగుతుంది. అదేవిధంగా దివ్యాంగుల పైన కుటుంబ సభ్యులు కూడా మరి దాడి చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మరి మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా 2016 చట్టం ప్రకారం వాళ్ళని చట్టం 92 ప్రకారం మరి 6 నెలలు జైలు శిక్ష, మరి 10,000 రూపాయలు జరిమానా. కుటుంబ సభ్యులైనా సరే వాళ్ళ మీద జరిమానా వేసి మరి కుటుంబంలో ఉన్న మళ్ళీ కొడుకులు కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ మరి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ మీద మరి మేము బతుకుతూ ఉంటే జీవనం గడుపుతూ ఉంటే మరి మమ్మల్నే మరి కొట్టడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మరి ఇప్పుడు జరిగిన ఘటనలో మరి ప్రభుత్వం వెంటనే ఇలాంటి సమస్యలు జరగకుండా గత 16 నెలల నుంచి కూడా దివ్యాంగుల పైన కుటుంబ సభ్యులు కానీ బయట వారు కానీ ఇలాంటి దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడుల మీద మేము ఖండిస్తూ అనేక సార్లు కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొచ్చాము. ఇప్పటివరకు కూడా మరి దివ్యాంగుల సమస్యల మీద ప్రభుత్వం స్పందించలేదు. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ మరి ఇంట్లోనే ఉన్న పిల్లలు వారు తీసుకో వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి మరి దివ్యాంగులు కొట్టడం మరి ఎంత దారుణమైన విషయమో. మరి నా ఒక్క దివ్యాంగులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ విషయాన్ని ఒక అందరూ ఆలోచించాలి. ప్రభుత్వం కూడా ఆలోచించి వాళ్ళకి సరైన శిక్ష వేయాలని చెప్పి కూడా మరి నేను కోరటం అనేది. ప్రముఖ రచయిత నిర్మాత కోన వెంకట బావ, రాష్ట్ర ఉపసభాపతి కోన రఘుపతి అన్నయ్య అల్లుడు, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి చెందారు. కరోనా బారిన పడి కోలుకున్న తరువాత కూడా మృతి చెందారు. ఇవాళ 3:20 మృతి చెందారు. కోవిడ్ 19 నుంచి కోలుకున్న వారు తీసుకోవలసిన జాగ్రత్తలను ఏపీ కోవిడ్ 19 కమాండ్ కంట్రోల్ పలు సూచనలు చేసింది. ఇవి ఖచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేసింది. ప్రజలందరూ ఒక వారం పాటు స్ట్రీమ్ డ్రైవ్ ప్రచారాన్ని ప్రారంభిస్తే కరోనాను ముగించవచ్చు. ఈ దశలో పనిచేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను కోరుతున్నాము. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 10 వరకు ఒక వారం ఆవిరి ప్రక్రియను ప్రారంభించండి. అనగా ఉదయం మరియు సాయంత్రం ఆవిరిని తీయడానికి కేవలం 5 నిమిషాలు. ఒక వారం పాటు ఈ పద్ధతిని అవలంబించడం ద్వారా ఘోరమైన కోవిడ్ 19 చెరిపివేయబడుతుందని విశ్వసిస్తున్నాము. ఇలా చేయటం వలన ప్రయోజనం ఉంటుంది, దుష్ప్రభావాలు కూడా ఉండవు. కాబట్టి దయచేసి మీ బంధువులు, స్నేహితులు మరియు పొరుగు వారందరికీ ఈ సందేశాన్ని పంపండి. తద్వారా మనమందరం కలిసి ఈ కరోనా వైరస్ను చంపి ఈ అందమైన ప్రపంచంలో స్వేచ్ఛగా జీవించగలము. ఇవన్నీ ఒకేసారి చేయటంలో అది పూర్తి ప్రయోజనాన్ని పొందవచ్చు. దయచేసి మరింత ఎక్కువ భాగస్వామ్యం చేయండి. రండి, అక్టోబర్ 3 నుంచి ఇప్పుడు మనందరం ప్రమాణం చేద్దాం. ఒక వారం ఉదయం సాయంత్రం 5 నిమిషాలు తప్పనిసరిగా ఆవిరి తీసుకోవాలి. యాక్ట్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రథం బజార్ విస్తరణకు రంగం సిద్ధం. ఇప్పటికే అర్బన్ బ్యాంక్ రామాంజ కూటమి తొలగింపు. ఆందోళనలో కొందరు, కోర్టును ఆశ్రయించిన మరికొందరు. అద్భుత పరిశోధనల కల్పవల్లి, ప్రశంసలు అందుకున్న గుంటుపల్లి. డాక్టర్ జీవి లక్ష్మి కన్నుమూత, వ్యవసాయ వర్సిటీ సంతాపం. డ్వాక్రా రూఫులను అడ్డంగా దోచేస్తున్నారు, అదేమని అడిగితే బెదిరిస్తున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ధ్వజం. యాక్ట్ న్యూస్ సమాప్తం. మరో బుడ్డెన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.